ఈ రైల్వే లైన్ అనేది ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు కేంద్ర మంత్రి ఉన్నప్పుడు 2006 సంవత్సరంలోనే దీన్ని మనకు శాంక్షన్ చేసిండ్రు. ఆనాడు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి ఈ రైల్వే లైన్ కేసీఆర్ శాంక్షన్ చేసిండు, ఇది కావద్దని 10 ఏళ్ళు వెనుకకు పట్టించింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ మన కేసీఆర్ గారు తెలంగాణ దేవడం, ముఖ్యమంత్రి కావడం, మళ్ళీ వారే పూనుకుంటే ఇవాళ రైల్వే లైన్ పనులు ప్రారంభమైనాయి. హైదరాబాద్ నుంచి కరీంనగర్ దాకా పోతుంది ఈ రైలు. ఎట్లా పోతుంది? గజ్వేల్, సిద్దిపేట్, సిరిసిల్ల, వేములవాడకి వెళ్ళి కరీంనగర్ చేరుతుంది ఈ రైలు. వేములవాడకు పోవాలన్నా రైలు ఎక్కిపోవచ్చు. ఈ మొత్తం రైల్వే లైన్కు 2,250 ఎకరాల భూమి కావాలి వేయడానికి. 235 కోట్లు ఖర్చు అవుతుంది. డబ్బులు విడుదల చేసి భూమిని తీసుకొని రైల్వే శాఖకి ఇచ్చిన మన కనుకనే ఇక వాళ్ళు టెండర్లు పిలిచి వాళ్ళ పనులు స్టార్ట్ చేశారు. ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు, ఖర్చులో 1/3 నేను పెట్టుకుంటాం, మా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటుందని చెప్పింది. లాస్ వస్తే 5 ఏళ్ల పాటు భరించుకుంటామని, ఇవాళ గజ్వేలో తెలంగాణ అభివృద్ధి చెందాలని తపన ఉన్న ముఖ్యమంత్రి కనుకనే ఇవాళ ఈ పని స్టార్ట్ అయింది. ఇవాళ గజ్వేల్కి వచ్చే రైల్వే లైన్ పొడవు 33 కిలోమీటర్లు. ఈ 33 కిలోమీటర్లలో 77 కోట్ల రూపాయల పనులకు టెండర్లు పూర్తి చేసి ఇవాళ కొబ్బరికాయ కొట్టి పని స్టార్ట్ చేసినాం.